విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీస్తామని మండల విద్యాశాఖ అధికారులు రవీంద్రనాథ్, సునీత అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరులోని రామకృష్ణ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ గేమ్స్ ద్వారా 7 రకాల పోటీలను విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుందన్నారు. వీటిలో గెలుపొందిన వారిని నియోజకవర్గ స్థాయి పోటీలకు పంపుతామని, అక్కడ విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. ఈ పోటీల నిర్వహణ బాధ్యతలు తీసుకున్న రామకృష్ణ విద్యా సంస్థలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. అల్లూరు మండలంలో ఉన్న పాఠశాలలన్నింటి విద్యార్థులకి 7 రకాలైన కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వాలీబాల్, రన్ రేసు, కబడ్డీ, యోగా ఇటువంటి అంశాలతో అథ్లెటిక్స్తో పాటుగా ఈ గేమ్స్ అన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణలో ప్రావీణ్యాన్ని చూపించిన వాళ్ళు, వాళ్ళని కాన్స్టిట్యూషన్ లెవెల్లో కావలి నియోజకవర్గంలో జరిగే కాంపిటీషన్కి పాల్గొనడానికి అర్హులుగా తీసుకోవడం జరుగుతుంది. మండల స్థాయిలో 1-2 స్థానాలు పొందినటువంటి క్రీడాకారులు మాత్రమే కాన్స్టిట్యూషన్ లెవెల్కి పంపడం జరుగుతుంది. టీఈటీలు అన్ని రకాల గేమ్స్ ఈ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మండల స్థాయిలో జరిగేటటువంటి స్కూల్ గేమ్స్ ఉన్నటువంటి పాఠశాల ఆర్కే హై స్కూల్ పాఠశాల యొక్క పి లావణ్య మేడం కోఆర్డినేషన్తో ఆమె కోఆర్డినేటర్గా జరుగుతున్నాయి. ఆర్కేజేసీ కాలేజ్ తరఫునే అరేంజ్ చేయడం జరిగింది. మీల్స్ కానీ వాటర్ మీల్స్ ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.